తిరుపతి ప్రజలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ఐదేళ్లుగా సుపరిపాలన అందించినటువంటి సీఎం వైఎస్లో కూడా అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా సుపరిపాలన అందించిన నూతన సంవత్సర సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బలపరచాలని చెప్పి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించి తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నేను మనసారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. వారు అధికారంలోకి వస్తేనే తిరిగి మంచి పరిపాలన అందించేదే కాకుండా ఈ రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధి పరంలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీకు గతంలో తెలుసు, ఈ 5 సంవత్సరాల్లో కేవలం 3 సంవత్సరాలే మనం పరిపాలించాము. 2 సంవత్సరాలు కరోనాతో మనం ఏది కూడా రాష్ట్రంలో పరిపాలన సాగించడానికి ఆర్థికంగాను అన్ని రకాలు కూడా ఇబ్బందులు పడ్డాం. అయినా కూడా ఎన్నికల ముందు ఏదైతే వారు మాటిచ్చారో అవన్నీ కూడా 99% అమలు చేసి ఈరోజు మరి తిరిగి ఎన్నికలకు పోతూ ఉన్నాం. ఎవరైనా చెప్పినా ఎంత ఎల్లో మీడియా ప్రచారం చేసినా ఎల్లో పత్రికలు ఏ విధంగా దారుణంగా రాసినా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సేవలను గుర్తిస్తారు. తప్పకుండా అత్యధిక మెజారిటీతో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడని చెప్పి ప్రగాఢంగా విశ్వసించేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వినమ్రపూరితంగా కోరుకుంటా ఉన్నాను, మనసారా కోరుకుంటా ఉన్నాను. నూతన సంవత్సర సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.